మనం చదివిన ఈ లేఖన భాగము అందరికి పరిచయమైంది. నిన్న మనము యేసుక్రీస్తు నామం గురించి చదువుతూ వచ్చాం. ఇక్కడ ఏమనుంది, అన్ని నామం అంటే పేరు, అన్ని పేర్ల కన్నా యేసు పేరుని ఏమి చేశాడంట, హెచ్చించాడు. ఎవరు? తండ్రి అయిన దేవుడు. చాలామంది యేసు ప్రభు యేసు అనగానే ఎలా ఉంటుందంటే, అబ్బో మాకొద్దు, ఆ పేరు మాకొద్దు, యేసు ప్రభు మా దేవుడు కాదు, అబ్బే మా కులస్తులు ఎవరు ఉండరండి అంటారు. నీకు తెలుసో లేదో, యేసు ప్రభుని నమ్మని కులం అంటూ లేదు, యేసు ప్రభు నమ్మని దేశము లేదు. అడవి జాతులలో కూడా, అడవి జాతి కాదు, జాతులలో కూడా యేసు ప్రభువును ఎరగని వారు లేరు. నువ్వు ప్రపంచంలో అనేక దేశాలకు పోయి కొన్ని పేర్లతో ఇతను దేవుడు ఈమె దేవత నీకు తెలుసా అంటే వాళ్ళెవరు అంటారు. కానీ యేసు నామము నీవు పలికితే నాకు తెలవదు అనే దేశము లేదు భూమి మీద. ఒక దినం రాబోతుంది, యేసు ప్రభు అంటే మాకు పడదండి, ఆయన మా కులం దేవుడు కాదండి, మేము చాలా పెద్ద కులం అండి, ఏమంటున్నావో, నీ భాష ఎలా ఉందో జాగ్రత్త, ఒక రోజు వస్తుంది, ఆ రోజు యేసు నామములో నీ మోకాలు వంగుద్ది. భూమి మీద పుట్టి చనిపోయినా బ్రతుకుచున్నా పుట్టబోతున్నా ప్రతి ఒక్క మోకాలు యేసు నామమున వంగాల్సిందే. అలాంటి ఒక దినం ఉంది. నువ్వు ఇప్పుడు ఎన్ని కథలైనా పడచ్చు, ఎన్ని మాటలైనా చెప్పొచ్చు, కానీ ఒకరోజు రాబోతుంది నీ జీవితంలో యేసు ప్రభు నామములో నీ మోకాలు వంగుద్ది, నీ నోటితోనే యేసు దేవుడిని ఒప్పుకుంటావు. ఇది నా మాట కాదు, ఇక్కడ ఫిలిప్పి రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో ఉంది, 9:10 కూడా ఉంది. భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనునట్లు. యేసు దేవుడే అని ఒప్పుకోబోతున్నావు, నీ మోకాళ్ళు వంగబోతున్నాయి. ఆ రోజు వరకు ఎందుకుంటావు, ఇప్పుడే వంగితే, ఇప్పుడే ఒప్పుకుంటే నీకు మేలు, నీకు పరలోక రాజ్యం ఉంది. కాబట్టి ఇక్కడ అన్ని నామముల కంటే ఈ నామము పై నామము. ఈ నామములో ఏం జరుగుతాయని చెప్పాను, నిన్న ఒక పాయింట్ చెప్పాను, ఈ నామములో అద్భుతములు జరుగుతాయి. ఏం జరుగుతాయి? అద్భుతాలు. ఈ నామములో దయ్యాలు పారిపోతాయి, ఈ నామములో ప్రవచిస్తారు. ప్రవచనం అంటే తెలుసా, జరగబోయేది చెప్తారు. చాలామంది ఏం చేస్తారో తెలుసా, జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తారు, లేకుంటే అవి అక్కడ ఒక పాస్టర్ అంట జరగబోయేది కూడా చెప్తాడంట. పాస్టర్ కాదు, నువ్వే చెప్తావు. యేసు నామములో నువ్వు బాగా దేవుని సన్నిధిలో మొరపెడితే దేవుడు నీకే బయలుపరుస్తాడు. వింటున్నారా, నీ దేవుడు నిన్నొక రకంగా నన్నొక రకంగా రక్షించాడా? నీకు ఒక రకంగా ప్రాణం పెట్టి నాకు ఒక రకంగా పెట్టాడా? పెట్టలేదు. అందరి నిమిత్తము ఒకే రకమైన మరణం కదా. అందరిలో ఉన్న ఆత్మ ఒక్కటే, అందరిని కడిగిన రక్తము ఒక్కటే. మరి ఎందుకబ్బా కొంతమంది ఎప్పుడు మందిరానికి వస్తారు, కొంతమంది అసలు మందిరం మొక్కలు ఎరగరు? చెప్పండి, అక్కడే తేడా జరుగుతుంది. రోజు స్కూల్కి వచ్చినోడు పాస్ అవుతారా పాస్ అవడా?
రోజు స్కూల్కి వస్తే వాడికి మంచి మార్కులు వస్తాయి. అప్పుడప్పుడు ఇన్స్పెక్షన్కి వచ్చాడు అనుకోండి, స్కూల్ ఎలా ఉందో చూద్దాంలే అని, మరి బాగోదు సార్లకు ఎప్పుడన్నా నా ముఖం చూపించకపోతే అని వారానికి ఒక్కరోజు వచ్చాడు అనుకోండి, వాడు పాస్ అవుతాడా? మన పరిస్థితి కూడా అదే. నిన్ను నన్ను కడిగిన రక్తం ఒకటే, నీలో ఉన్న నాలో ఉన్న ఆత్మ ఒకటే. మరి ఎందుకబ్బా నీకు జరుగుతున్నాయి నాకు జరగట్లేదు, నువ్వు చెప్తున్నావు నేను చెప్పట్లేదు అంటే ఒకటే కారణం, నువ్వు ఆయన నామాన్ని లెక్క పెట్టటల్లే. ఎట్లా రోజు స్కూల్కి వచ్చి బాగా చదువుకున్నాడు, బాగా రాయగలడో పరీక్ష వింటున్నారా వెనుకున్న వాళ్ళు? అట్లనే దేవుని మందిరానికి వచ్చి దేవునితో సహవాసం చేసి ఎక్కువగా ప్రార్థనలు గడిపిన వాళ్ళు ప్రవచిస్తారు, అద్భుతాలు చేస్తారు, మహత్కార్యాలు చేస్తారు, చూచక్రియలు చేస్తారు, రోగాలు పోతాయి, దయ్యాలు పోతాయి. అర్థమైందా? ఇంకా ఇంకా ఏం జరుగుతుంది? పాముల్ని ఎత్తి పట్టుకుంటారు, ఏది మరణకరమైంది తాగినా నష్టమే ఉండదు. 9 విషయాలు చెప్పాను నేను, అవునా? మరి మాకెప్పుడు జరగలేదు ఏందక్క? బక్సింగ్ గారు, ఆయన పేరు చెప్తారంటేనే భయం కదా. అసలు ఆయన 100% ప్రభుని వెంబడిస్తే మనలో 1% కూడా లేదు, 1%. ఆయన 100 మార్కులు ఎంచుకుని మనకు 1 మార్క్ కూడా రావట్లా, మనం అట్లున్నాం. ఇంకా దినాల్లో ఇంత సమృద్ధి లేదు, ఏమీ లేదు, కానీ ఆయన ఆయన మీద ఆధారపడి బ్రతికాడు. అన్నీ ఉన్నాయి, నువ్వెందుకు అయ్యా అంటున్నాం మనం. చూసారా, మా మందిరంలోనే కుప్పల్ బెరాకాలో ఒక ఆమెకి దెయ్యం పట్టింది. బక్సింగ్ గారితో ప్రార్థన చేపిద్దామని కొంతమంది బ్రదర్స్ తీసుకెళ్లారు, వాళ్ళ సొంత అల్లుడు, పిల్లని చేసుకున్న అల్లుడు. ఆమె పిల్లనిచ్చింది అతనికి, ఆయనతో పాటు కొంతమంది బ్రదర్స్. ఇంకా బక్సింగ్ గారికి సమస్య చెప్పాలే, బక్సింగ్ గారు వ్యక్తిగత ప్రార్థనలో ఉన్నారు, వెయిట్ చేయండి అంటే వీళ్ళ ఆఫీస్ రూమ్ దగ్గర, బుక్ రూమ్ దగ్గర ఇట్లా నిలబడుకొని ఉన్నారంట. బక్సింగ్ గారు రూమ్లో ప్రార్థన చేసుకొని ఇట్లా తలుపు తెరిచాడంట, అంతే. ఇంకా ఆమెతో మాట్లాడలేదు, వీళ్ళు వాళ్ళ సమస్యను ఇంకా బక్సింగ్ గారికి చెప్పలేదు. బాగా వినండి, ఊకే ప్రార్థనలు చేయటం కాదు, బక్సింగ్ గారి దేవా అంటాం కాదు. బక్సింగ్ గారు ఎలా విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేశాడో మనం కూడా అలా ఉండాలి. ఆయన దేవుడు మన దేవుడు ఒక్కడే, కానీ ఆయనలా మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? చూసారా, ఆయన తలుపు తెరవగానే ఆమె గావు కేక పెట్టి కింద పడిందండి. ఆయన ముఖం చూస్తేనే దెయ్యము పారిపోయింది. అర్థమైందా మీకు? ప్రార్థన చేయలేదు అసలు, ఆమెలో దెయ్యం ఉన్నట్టుగా కూడా ఇంకా అంకుల్ ఆ తాతయ్యకి చెప్పలేదు, దెయ్యము పోయింది. మనల్ని చూస్తే కాదులే, మనం ప్రార్థన చేస్తే కాదులే, ఉపవాసం ఉండి ఏడిస్తేనన్నా పోతాయా? చెప్పండి ఎందుకు? 10వ అధ్యాయం యోహాను సువార్తలు అంటాడు, జీవము కలుగుటకు అది సమృద్ధిగా, అబౌండెంట్ లైఫ్, సమృద్ధి అయిన జీవము మనకి ఇవ్వడానికి యేసుప్రభు వచ్చాడు. అంత ఇంత ఒక్కొక్కరికి ఇంత ఇంత ఇవ్వటానికి కాదు, అందరికీ, ఇక్కడ కూర్చున్న మనందరికీ సమృద్ధి అయిన జీవం ఇవ్వటానికి ప్రభు వచ్చాడు. వింటున్నారా? నేను ఇక్కడ ఆ నాగరత్నం అంటే నేను చూడలేదు, ఎప్పుడో ఇంతకుముందు ఆదిలో ఉన్నారంట, పరిచర్య చేశారని విన్నాను, అవునా? మరి ఆమెతో పాటు చాలామంది ఉండుంటారుగా ఈ మందిరంలో, వారి పేర్లు గుర్తున్నాయా? చెప్పండి, వారి పేర్లు మనం తలుచుకుంటున్నామా? ఎందుకు నాగరత్నం గారే కదా, ఆ ఆంటీ గురించి ఎందుకు మనం మాట్లాడదు? నాకు కూడా తెలిసింది, నా వరకు కూడా వచ్చింది. అంటే ఎందుకు? ఆమె ప్రభు కొరకు ప్రయాసపడుంట, ఈ మందిరం కొరకు ఎంత కష్టపడిందో. అందరూ ఉన్నారు ఆ దినాల్లో, ఒక్కొక్కరు 10%, ఒక్కొక్కరు 20-30, ఆమె బహుశా 80% కష్టపడిందేమో, అందుకే తన పేరు మనం పలుకుతున్నాం. చూసారా, మనం ప్రభు కొరకు ప్రయాసపడాలి. ప్రభు ఏం చేశాడు? సమృద్ధి అయిన జీవం ఇచ్చాడు. వాళ్ళకి ఒకటే, మనకి ఒకటే, కానీ మనమేం చేస్తున్నాం తెలుసా? నిర్లక్ష్యం చేస్తున్నాం.
ప్రార్థన లేదు, వాక్యం చదివేది లేదు. ప్రభు నామాన్ని, ప్రభు నామము ఎంత గొప్పదో తెలుసుకొని ఆ నామములో చేరువచ్చేది లేదు. అందుకే మన జీవితాలు ఇలా ఉన్నాయి. మన పిల్లలే వినరు మన మాట, ఇంకెక్కడ చెప్పండి. వాళ్ళల్లో ఉన్న పిల్ల దయ్యాలు ఏనో, ఇంకా పెద్ద దయ్యాలు ఎక్కడుంటాయి? మనం చదివాము మత్తయి సువార్త, ఒకసారి తీయండి. ఆ వచనాలు మళ్ళీ చూపిస్తాను మీకు. 10 మత్తయి సువార్త ఒకసారి చదవండి. ఇది 16:7 మార్కు చదవండి ఫస్ట్. ఒకరు మత్తయి 7:22 తీయండి. మత్తయి 7 చదువు. ఇక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. 7:22 మత్తయి సువార్త త్వర త్వరగా. ఒకరంతలో అపోస్తల కార్యములు 3:6 ఒకరు చదవండి. 3:6 ఒకరు, 4:30 ఒకరు. చాలు. తర్వాత 4:30 అక్కడే. చాలు. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 4 వచనాల్లో 9 రకాలైన యేసునామములో 9 రకాలుగా ఉపయోగం, లాభము. ఫస్ట్ది ఏముంది? ప్రవచనము. మత్తయి సువార్త 7:22 మేము ప్రవచించాం కదా అంటున్నారంట. వాళ్ళు ఎత్తబడలేదు, విడవబడ్డారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళంట? నీ నామమును మేము ప్రవచించాం ప్రభువా, నీ నామములో దయ్యాలు వెళ్ళగొట్టాం. ప్రవచనము అంటే జరగబోయేది చెప్పడం. మీ ఇక్కడ కూర్చుని ఇంతమంది కూర్చున్నారు కదా, ఎప్పుడైనా యేసు నామములో ప్రవచించారా? దేవుడు మిమ్మల్ని చెప్పమన్నాడా? చెప్పండి. మీ విశ్వాస జీవితము 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉండుండొచ్చు, పెద్దవారు కూడా ఉన్నారు. ఎప్పుడైనా ప్రవచించావా? నేను 9వ తరగతిలో ఉన్నా, నాకు 14 సంవత్సరాలు. అప్పుడు మేరీ జయరాజ్ ఆంటీ, అంటే ఇమ్మానుయేల్ జయరాజ్ గారు ఉన్నారు కదా విజయవాడలో, వాళ్ళ అక్కగారు, ఆ ఆంటీ రేపల్లె మందిరానికి బీబీఎస్కని వచ్చారు. వచ్చి మా నాన్నగారితో అన్నారు, అప్పుడు నాన్న పేరు వెంకట నరసయ్య, ఇంకా అప్పుడు నేహమ్య గారు కాలేదు. సో అంటే ప్రభు నమ్మారు, పేరు మార్చుకోలేదు. నరసయ్య అన్న, మీరు ఖచ్చితంగా సేవ చేస్తారంది. అర్థమైందా? ఆమె నోట దేవుడు పలికించాడు. మా నాన్న అన్నాడు, మేరీ సిస్టర్, నేను సేవ చేయటమా? అర్థమైందా? కానీ అది 14వ సంవత్సరంలో. నాకు 16వ సంవత్సరం 17వ సంవత్సరం వచ్చేసరికి మనల్ని సేవకు వచ్చేసారు. ప్రవచనము నెరవేరుతుంది. చూసారా? ఆ ఆంటీ మర్చిపోయి ఉండొచ్చు, కానీ అంటే మనము ప్రత్యేకంగా నేను ప్రవచిస్తాను రండి అని సోది చెప్పినట్టు చెప్పాం. గుర్తుపెట్టుకోండి, ఈ దినాల్లో చాలామంది సేవకులు సోదగాళ్ళలాగా తయారయ్యారు. ప్రాఫెటిక్ మినిస్ట్రీ అంటే ఏంటండి? అది ఎక్కడన్నా ఉందా? బైబిల్లో ఉందా? ప్రవచిస్తాం కానీ దానికి ఒక పరిచర్ దానికి ప్రత్యేకంగా పిలిచి జనాన్ని ఆకర్షించక్కర్లేదు. మన ద్వారా కూడా ప్రభు చేస్తాడు. అర్థమైందా? ఆమె గొప్పగా అందరిని పిలిచి ఇదిగో నేను ప్రవచిస్తానని చెప్పలే. ప్రభు ఆమె నోట పలికించాడు, అది జరిగింది. జరిగింది కాబట్టి ప్రభు పలికించాడని ఎరిగాం. జరగలేదని కాదు, ప్రభు పలికించలేదని. కొంతమంది మధ్య ప్రవచించారు, ఏమన్నా తెలుసా? ఫలానా వాళ్ళు గెలుస్తారు, ఫలానా ఆయన ఎమ్మెల్యే అయిపోతాడు, ఫలానా ఎంపీ అయిపోతాడు, ఫలానా పార్టీ రూలింగ్లోకి వస్తుందని. దేవుడు చెప్పాడా? దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కాదు. నీతో దేవుడు ప్రవచింపజేస్తే అది 100% జరుగుద్ది. అది జరగలేదంటే ప్రవచనం కాదు. జాగ్రత్త, ఏది పడితే అది పలికి ఆయన కంటగట్టమాకండి. ఇప్పుడు ఏమని చాలామంది అన్నారు, మమ్మల్ని అడుగుతారు
ఏంది మీ సేవకులు మీ వాళ్ళేగా పాస్టర్లు పలానా పార్టీ వస్తుందన్నారు, రాలేదేంటి అంటే మీ కూడా మా మేం చెప్పినట్టు సోది చెప్పినారుగా, అవి కూడా సోదేగా, జరిగితే జరుగుద్ది లేకపోతే లేదు. అమ్మో కాదు, యేసు ప్రభు నోట వచ్చిన ఏ మాట కూడా నిరర్ధకము కాదు. మనం నోట పలికామంటే అది ప్రభు ద్వారా పలికితే నెరవేరుద్ది. మీకు ఒక్కటి చెప్తా, సరే ఎవరో మేరీ ఆంటీ చెప్తే జరిగిందన్న, మరి నీకేమైనా జరిగిందా? నేను చెప్పాయి కదా ఎవరే ఉదాహరణలకు కాదు, నాయే చెప్తానని చెప్పాను. నేను నాకు ఒక హాస్పిటల్ ఉంది, దానిలో ఒక విశ్వాసి అమ్మాయి నర్సుగా పనిచేసేది. పనిచేస్తే ఆ అమ్మాయికి పిల్లలు లేరు, ఇద్దరము బాగా పేషెంట్ లేని టైంలో బాగా ప్రేయర్ చేసేవాళ్ళం. ఎంత ప్రార్థన అంటే అంత ప్రార్థన చేసుకునేవాళ్ళం ఇద్దరం. అయితే ఒకరోజు వాళ్ళ మ్యారేజ్ డే వచ్చింది, అప్పటికే 5 ఏళ్ళు ఏమైంది, పెళ్ళై పిల్లలు లేరు. మ్యారేజ్ డే వస్తే అమ్మాయింది, ఆంటీ మా ఇంటికి వచ్చి చిన్న ప్రేయర్ చేయవా అంది. నేనన్నా నేను రాకూడదు, దైవ సేవకుని పిలుచుకో, ఆయన వచ్చి ప్రేయర్ చేస్తారంటే. ఆంటీ నాకు కొంచెం బాధగా ఉంది, ఎందుకంటే అంకుల్కి పెట్టడం నా దగ్గర ఏమీ లేదు, నేను ఇంకో రోజు పిలుచుకుంటాను అంకుల్ని, అయితే మీరు వచ్చి ప్రేయర్ చేయండి అంది. సరేలే, మన నేను వెళ్తే ఏం అవసరం లేదు కాబట్టి సరే వస్తానులే అని చెప్పాను. నేను మోకరించి ప్రభుని అడిగా, ప్రభు వాళ్ళ మ్యారేజ్ డే అంట, వెళ్ళమంటారా? సరే ఏం చెప్పమంటారు? చిన్న లేఖన భాగం చెప్పాలి కదా, మరి ఏం చెప్పమంటారు? ప్రభు ఏమంది సార్, వాళ్ళకి పిల్లల్ని ఇస్తానని చెప్పన్నాడు, కొడుకు ఇస్తానని చెప్పన్నాడు. నా గుండె పగిలింది, ఎందుకంటే అమ్మాయికి ట్రీట్మెంట్ నేనే ఇస్తున్నా, నేనే టెస్ట్లన్నీ చేయించా. బ్రదర్కి 0 స్పెర్మ్ కౌంట్, శుక్రకణాలే లేవు. సరే మెడిసిన్ వాడిస్తే ఏమైనా పెరుగుద్దేమో అనుకొని కూడా, పెరుగుద్దో లేదో ఎందుకు వీళ్ళ బాడీల్ని పాడు చేయాలని ప్రార్థన చేద్దాంరా, ప్రభు ఇస్తాడు అని చెప్పింది. ఇప్పుడు ఆ టెస్ట్లు చేయించింది నేనే, అసలు పుట్టడానికి ఏ ఆస్కారం లేదు, దేవుడు నన్నే అంటారు వాళ్ళకి మోపులోనే ఇస్తానని చెప్పంటారు. ఇది ఎలా ఉందండి? జరగబోతే ఇంకా నన్ను ఏమంటారు చెప్పండి? ఎంత భయమైందో, అయినా ప్రభు చెప్పమన్నాడుగా, చెప్పాలిగా, వెళ్ళి చెప్పాను. వాక్యం చదివి ద్విత్యోపదేశకాండములో నీ గర్భాన్ని దీవిస్తానన్నాడు మౌనిక, దేవుడు నీ కొడుకుని ఇస్తానన్నాడంటే ఆ పాప ఆశ్చర్యపోయింది, సంతోషపడుతుంది, ఆశ్చర్యపోతుంది. ఇంకా నాకు పట్టుకుంది చూడండి, మామూలుగా పట్టుకోవాలా? ఇంటికి వచ్చిన కాడి బాబోయ్, ప్రభా నువ్వు చెప్పమన్నావు నేను చెప్పా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఎంత ఏడ్చి ప్రార్థన చేస్తాను, ప్రభా నువ్వు చెప్పమంటే చెప్పాను కదా, అది జరగాలి. ఎట్లా చేస్తావు? సైన్స్ ప్రకారం జరగదు, నువ్వు చేస్తే జరుగుద్ది. నేను ఇంకా సైన్స్ను ఆశ్రయించట్లేదు, ఒక్క మెడిసిన్ కూడా వెళ్ళదు ఆ పాపకి. ఆ పాప మాత్రం తర్వాత చూయించుకుంది వేరే డాక్టర్ దగ్గర. అయితే నేను క్లినిక్ తీసేశాను పూర్తిగా, మందిరంలో పరిచర్యకు వచ్చేసి నేను ఆ క్లినిక్ తీసి అప్పుడు వేరే డాక్టర్ దగ్గరికి ఆ పాప మౌనిక వెళ్ళింది, ఆ సిస్టర్. అయితే నిజంగా అద్భుతం ఏంటంటే, ఆ సంవత్సరం ఇవ్వాల, మళ్ళీ మ్యారేజ్ డే వస్తుంది, నాకు చాలా భయం వేసింది. మళ్ళీ మ్యారేజ్ డే వస్తుంది, కొడుకు పుట్టలే, 2వ మ్యారేజ్ డే కూడా వెళ్ళిపోయింది చెప్పినాక. కానీ ఆయన మాట ఇస్తే తప్పడు, తప్పడు. తర్వాత ఎంత చక్కగా ఉంటాడో, దగ్గర ఫోటో కూడా ఉంది, వాడు మొన్న ఒక పెళ్ళికి వెళ్తే వచ్చిన పక్కన నిలబడ్డాడు, చక్కని కొడుకుని ఇచ్చాడు, ఎంత అందంగా ఉంటాడు. ఇప్పుడు పాపను కూడా ఇచ్చాడు. కార్యకారి ప్రభు మాట్లాడితే ఏమైద్ది? జరుగుద్ది. యేసు నామములో నువ్వు ప్రవచించిన ప్రవచనము నెరవేరుద్దంతే అనుమానం లేదు. అది నీ నోట ప్రభు పలికిస్తే, ప్రభు పలికిచ్చాడు పలికాను ఇక నాకు పని అయిపోయింది అనుకోకూడదు. ఆ రోజును చేంజ్ చేయాలా? మోకాళ్ళు అరగాలి, కడుపు కట్టుకోవాలా? నేను ఎప్పుడు వేస్తే నాది అడుగుతా, కడుపు కట్టుకున్నానయ్యా, ఫుడ్ మానేసా అంటే ఉపవాసం, ప్రభు కడుపు కట్టుకొని ఎద్దుకొచ్చానయ్యా. ఊకే ప్రవచించేస్తే నీ పని అయిపోదు, అది నెరవేరే వరకు, నీ నోట పలికిన మాట నెరవేరే వరకు నువ్వేం చేయాలా? ప్రార్థన. దైవ సేవకులు నీ ఇంటికి వచ్చేదన ప్రవచించారేమో. కొంతమంది అంటారు, అమ్మ నువ్వు ఖచ్చితంగా ఇల్లు కట్టుకుంటా ఉంటారు, ఏ సంవత్సరం అయింది ఆయన బలికి ఆడ జరిగింది, నువ్వు ప్రార్థన చేసావా? ప్రభా పలానా సేవకుడు వచ్చి మా ఇంట్లో ప్రార్థన చేశాడయ్యా ఇల్లు కట్టుకుంటామని, నెరవేర్చు. నా భర్త రక్షింపబడతాడన్నాడయ్యా, నెరవేర్చు, ప్రార్థన చేయి. మా ఇంటి ప్రతిష్ట, మేము ఇల్లు కట్టుకున్న ఇంటి ప్రతిష్ట
2012లో జరిగింది. అప్పుడు ఎఫ్ఎఫ్రా సంఘాన్ని ధర్మారెడ్డి గారు సేవకుడు ప్రార్థన చేశాడు. ఒక చోట ఒక హాల్లో ప్రార్థన చేయించారు. చేస్తే ప్రభా ఇదిగో ఇది మందిరమే ప్రభా, ఈ మందిరం నువ్వు వాడుకో ప్రభా అన్నాడు. నాకు భలే కోపం వచ్చింది, ఇక చేసే జాలదా, మళ్ళీ వీళ్ళు కూడా మందిరమే అని ప్రార్థన చేస్తున్నాడు అంకుల్ అనుకున్నా. అది 2012. 2014 నవంబర్ 30వ తారీఖున మందిరం అక్కడ ఆరంభించబడింది. 12 ఏప్రిల్లో అంకుల్ పలికారు, 14 నవంబర్ 30లో మందిరం ఆరంభించబడింది. మాకు అసలు ఏమాత్రం ఇష్టం లేదు, పెద్ద సంఘ పెద్దలుగా ఉంటేనే ఇన్ని తలనొప్పులు, ఇక మందిరం తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఎన్ని తలనొప్పులు. అయినా సరే ప్రభు బలవంత పెట్టి, నేను అప్పుడు అనుకున్నాను మొన్న అంకులు చనిపోయినప్పుడు సాక్ష్యం చెప్ప, ఆయన అందరు ఎగతాలు చేసేవాళ్ళు. అంకులు చాలా మామూలుగా ఉంటారు, ఆ అంకుల్ని చాలా ఈజీగా తీసుకునేవాళ్ళు అందరు. ఆయన ప్రవచిస్తాడు, ఆ అంకుల్ చెప్పింది జరుగుతుంది. ఆయన ఆ రోజు అలా ప్రవచించాడు, ఇది మందిరమే ప్రభువా, మందిరం అయిపోయింది. జాగ్రత్త, దైవ సేవకులు ఇంటికి వచ్చి అంటే మనోళ్ళు ఇది ప్రవచనము ఇదిగో నేను చెప్పేస్తున్నా అట్లా చెప్పరు. నువ్వు బాగా అటెన్షన్ పే చేయి, నీ విషయంలో ఎవరు ఏం పలుకుతున్నారు, నీ దైవ సేవకుడు నీ ఇంటికి వచ్చి ఏం పలుకుతున్నాడు నువ్వు గమనించుకో. కూర్చున్న కాణించి ప్రార్థనలో కూర్చుంటారు, సేవకుడు ఇప్పుడే వచ్చిండే, పాలన్నా లేవు, మజ్జిగన్న ఇద్దామా, ఏమి లేనప్పుడు అవుతుంది అయినా అట్ట ఆలోచిస్తారు, ఏం పెట్టాలి ఏం పెట్టాలి. ఫస్ట్ వాక్యం మీద కాన్సన్ట్రేషన్, వాళ్ళు ఏం పలుకుతున్నారో వినాలి, తర్వాత గౌరవించి ప్రవచిస్తే జరుగుతుంది. నీతో కూడా దేవుడు ప్రవచింపజేస్తాడు, నీతో కూడా ఏం చేస్తాడు, నీకు నాకేమి తేడా లేదు. అర్థమవుతుందా, నీకు దైవ సేవకులకి ఏమి తేడా లేదు, వాళ్ళు ప్రత్యేకంగా అభిషేకించబడ్డారు దైవ సేవకి. కానీ నేను విశ్వాసులతో ప్రవచింపని, నా ఆత్మ ప్రవచించదు సేవకులతోనే ప్రవచిస్తుంది అని అన్నాడా, లేదు. ఎక్కడ తేడా అంటే ఆయన నామములో నీవు ప్రవచించేంత శక్తిని పొందుకోలే, ఎందుకు ఇంకా అట్లనే ఉంటావు, ఇన్ని సంవత్సరాల విశ్వాసవి కదా, ఇంకా ప్రవచించకుండా ఇంకా ఎందుకు అంత బలహీనంగా ఉంటావు చెప్పు. ప్రవచించే వరము ప్రభు మనకి ఇచ్చాడు, ఆయన నామములో నువ్వు ఏదైనా చెప్తే ఆత్మపూర్వకంగా తిని చెప్పకండి. మా దగ్గర ఒక ఆయన ఉన్నాడు, బాగా కడుపు నిండా పెడితే చాలు ఇన్ని దీవెలు ఇచ్చిపోతారు, ఒక్కడ జరగదు. ఎందుకో తెలుసా, ఎవరు తిని పెట్టినా వాళ్ళని దీవిస్తారు. అది అరే వీళ్ళు ఉదయం లేస్తే అబద్ధాలు ఆడేవాళ్ళు, వీళ్ళకి నేను దీవించడం ఏంది అట్లా అనుకోడు. వాళ్ళు అబద్ధమాడిని, వాళ్ళు మందిరానికి వ్యతిరేకంగా ఉండని ఈయన కడుపు నిండా పెడుతుంది అది దీవించిపోతాడు. అవి జరగవు, అట్లా కాదు. మనం ఆత్మపూర్ణులంగా ఉండి ప్రభు మనకు బయలుపరిచింది, మన నోట పలికినప్పుడు అది కూడా ఏ నామములో, ఏసునామం. ఆ అధికారం దేవుడు నీకు ఇచ్చాడు, నువ్వు వాడుకోవట్లేదు, నువ్వు అంత శక్తిని పొందుకోవట్లే. ప్రభు అన్నాడు నా నామము నీకుంది, ఆ నామములో ప్రవచించే శక్తి ఉంది, నువ్వు ఆ బలాన్ని పొందుకో, ఆత్మ నింపుదల క్రింద ఉండు, ప్రవచించు, అది జరుగుతుంది. ఇక నేను చాలా చెప్పగలను ఇలా, అందుకే అంటే స్వీయ మహిమ అంటే ఆమె చెప్పిందంట జరిగిందంట అట్లా కాదు. ఇక్కడ మనిషికి ఏమన్నా ఘనత ఉందా చెప్పండి, ఎవరి ద్వారా ప్రవచించాము, ఆయన ఆత్మ ద్వారా జరిగించింది, ఎవరు కార్యము దేవుడే, మనిషి నథింగ్. అయితే దేవుడే వచ్చి ఇక్కడ నిలబడి ప్రవచించాడు కాబట్టి మనిషి ద్వారా ఆత్మపూర్ణులైన మనుషుల ద్వారా దేవుడది జరిగిస్తున్నాడు. మా పాపకి చాలా భయంకరంగా అంటే ఆపరేషన్ చేయాలి, ఇప్పుడు చేయాలి అన్నారు. చాలా దినాలు ప్రార్థన చేస్తూ వచ్చు. మా నాన్నగారు నాతో మాట్లాడినప్పుడల్లా ఆపరేషన్ జరగదమ్మా, ఆపరేషన్ జరగదు, మనం ప్రార్థన చేస్తున్నాం కదా అనేవాడు. నేను 90% నమ్మేదాన్ని. మళ్ళీ ఎక్కడో మానవరాలి కదా, ఎక్కడో అనుమానం, అమ్మో జరిగితే ఆయన ప్రార్థనాపూర్వకంగా ఎంతో ప్రార్థన చేసి చెప్తున్నాడు జరగదు ఆపరేషన్. డాక్టర్ కాదే, సర్జన్ కాదే, కానీ దేవుని ఆత్మ పలికిస్తా ఉంది, ధైర్యంగా ఉండు, ఏడమ్మాక జరగదు. చివరికి అదే జరిగింది, జరగలేదు, ఇప్పటికీ జరగలేదు. అద్భుతమైన నామం ఇది,
నువ్వెందుకు అలాంటి స్థితిలోకి రాలేదు? ఇది నా బాధ. ఎప్పుడు నమ్మాము, వస్తున్నాం, పోతున్నాం. యేసుప్రభు శక్తిని పొందుకునేది ఎప్పుడు? నువ్వు దేవుని సన్నిధిలో గడుపు, బాగా వాక్యం చదువు, బాగా ప్రార్థన చేయి, పరిశుద్ధంగా పెట్టుకొని దేహాన్ని, నీతో దేవుడు కార్యాలు జరిగిస్తాడు. సో ఏమంటున్నారు? ప్రవచింపలేదు ప్రవచనము ఏమైంది? యేసు నామములో ప్రవచించే శక్తి మనకి ఉంది. తర్వాత ఇంకో మాట ఏముంది? ఏముంది? దయ్యములను వెళ్ళగొట్టు. ఏం చేస్తాము? నేను నిన్న అడిగాను, ఇక్కడ దయ్యాలు వెళ్ళగొట్టిన వాళ్ళు ఉన్నారా అని. ముగ్గురు ఎత్తారు, సేవకులు అన్నారు. నేను ఇవాళ టైం ఇస్తాను కానీ ముగ్గురు ఎవరు రాలేదు. ఆ అక్క వాళ్ళు రాలేదు. సరే, ఇక్కడ దయ్యములను వెళ్ళగొట్టడం అనేది చాలా చాలా ఆత్మ నింపుదలతో చేయాలి. నేను చెప్పాను కదా, బాక్సింగ్ గారిని చూస్తేనే దయ్యం పోయిందట. చూస్తేనే, అంత శక్తి ఆయనలో ఉంది. యేసు నామములో ఆయనంత బలంగా ఉన్నాడు, మనం లేం. అదే నామం యేసుప్రభు అన్నాడు, తీసుకో, నాలో ఎంతో శక్తి ఉంది, తీసుకో, తీసుకో అండి. ఎవరు తీసుకుంటాం? మోకరిస్తే కదా ఆ శక్తి మనకు రావడానికి, బాగా బైబిల్ చదివితే కదా ఆ శక్తి మనకి రావడానికి. మనం అలా చెయ్యము, అందుకే మనకి రాదు. చిన్నదానికి పెద్దదానికి అబద్ధాలు, చిన్న కాని దానికి అయిన దానికి ఏం చేస్తాం? పిచ్చి తలంపులు, బూతులు. నేను అంత తిట్టలేదే అంటారు. అంటే తిట్లలో కూడా రకాలు ఉన్నాయా? తిట్టడం ఏదైనా ప్రభుకు ఆయాస్కరమైంది మన నోటితో పలికితే అది ప్రభు ఒప్పుకోడు. దేవుని ఆత్మ దుఃఖపడుద్ది. నువ్వు ఎలా ఆత్మతో నింపబడతావు కదా, దేవుని ఆత్మతో నింపబడాలి ప్రతి క్షణం. అయ్యా, ఆయన దహించు అగ్ని కదా, నన్ను దహించేయి ప్రభువా. నాలో ఏమైనా మలినం ఉంటే దహించేయి, తీసేయి. నీ ఆత్మ నింపుదల క్రింద నన్నుంచు. ఇలా వెళ్తూనే, ఇప్పుడు వ్యాన్లో వస్తూనే అర్థమైందా, సాధారణంగా ముచ్చట్లు పెట్టను, ప్రార్థనలోనే ఉంటా. ఒక్కొక్క టెంపుల్ దగ్గరికి రాగానే, ప్రభువా ఈ దురాత్మను బంధించు, ఇది ఎంతమందిని మోసం చేస్తుందో, ఈ శక్తిని అణిచివేయి, యేసు నామములో దాన్ని నిర్వీర్యం చేయి, దాన్ని తలను చిక్కదొక్కు అని ప్రార్థన చేసుకుంటూ వస్తాను. చేయటం మంచిదే. ఒకవేళ నీవు బలహీనంగా ఉంటే అదేం చేస్తుంది? అది నిన్ను చేతులు దొరుకుద్ది. జాగ్రత్త, ఆ డేంజర్ కూడా ఉంది. అర్థమైందా? నువ్వు బలంగా లేకుండా ఓ దయ్యం అప్పోప్పు అంటే అది వచ్చి నిన్ను పట్టుకుంటుంది. జాగ్రత్త. కాబట్టి యేసు నామములో దయ్యములను వెళ్ళగొట్టగలం. ఒక దినము నేను ఉపవాసమున్న ఒక వ్యక్తిని తెచ్చారు. అసలు అతను కింద కూర్చోడంలే, అర్థమే, కింద కూర్చోడంలే. నేను ఇట్లా ఆయన వైపు చూస్తే ఇట్టిట్ట లేచిపోతున్నాడు. కూర్చో కిందంటే కూర్చోట్లే, ఏడ కూర్చుంటే. నేను అప్పటికే ఉపవాసం ఉన్నాను, ప్రేయర్ నుండి వచ్చాను. ప్రతి దినము వచ్చి ప్రేయర్ చేయించుకో, ప్రతి దినం వచ్చి మందిరంలో ప్రార్థన చేయి అని చెప్పాను. ఒక్క నెల రోజుల్లో అతనిలో ఉన్న దురాత్మలన్నీ పోయాయి. ఎంత తేటగయ్యాడంటే, తర్వాత అతను దేవుణ్ణి వదిలాడు, అతని భార్య దేవుని దగ్గరికి రాలేదు. కానీ అతని బంధువుల్లో ముగ్గురు నమ్మారు, ముగ్గురు బాప్తిసం తీసుకున్నారు, ఇప్పటికీ గట్టిగా ఉన్నారు ప్రభువు. అతను నమ్మలే, మేలు పొందినోడు. దయ్యము వదిలిపోయింది. ఇక దయ్యాల గురించి చెప్తే ఎన్ని చెప్పమంటే చెప్తా. ఎన్ని దురాత్మలు వెళ్ళిపోయినాయి అంటే అన్ని వెళ్ళిపోయినాయి. ఎవరి నామంలో? యేసునామం. మన గొప్పతనం కాదు అసలు ఆ నామం అని పలకపోతే దయ్యాలు పోవు, రోగాలు పోవు, ఏది పోవు. యేసునామంలో దయ్యాలు ఏమవుతాయి? వెళ్ళిపోతాయి. ఎంతమంది దైవ సేవకులు వెళ్ళగొట్టారు కదా, అవునా కదా? ఏదేమన్నా వెళ్తుందా? పిల్లలు మనల్ని ఎంత సతాయిస్తారు. చిన్న పిల్లలు కూడా సెల్లు చూడొద్దంటే వింటలేదు. వింటున్నారా? వింటున్నారా? మనమే కావాలని జడగొడుతున్నాం. అల్లరి చేయొద్దని సెల్ ఫోన్ ఇచ్చి ఏం చేస్తున్నారు? అలవాటు చేస్తున్నాడు. అప్పుడే వాడు నువ్వు చూపించిన చూస్తాడు, తర్వాత వాడు ఏం చేస్తాడు? నువ్వు వద్దన్నవి కూడా చూస్తాడు. ఆ దురాత్మలన్నీ ఏమవుతున్నాయి? ఆ దురాత్మలన్నీ ఏమవుతున్నాయి? వీళ్ళకి వచ్చేస్తున్నాయి. వాడు వినడు, వాడి భాష మారిపోతుంది.
ఇంత లేడు. నేను ఒక సహోదరిని. అక్క మీరు ఎన్ని గంటలు లేచి ప్రార్థన చేస్తారు? వాళ్ళ పిల్లోడు గురించి చెప్తా ఉంది, కొడుకు గురించి చెప్తుంది నాతో. వీడు ఇంటలేదక్క, ప్రేయర్ చేయండి అక్క అంటే, నువ్వు లేచి చేస్తున్నావా? నేను కాదు, నువ్వు చేయాలి తల్లిగా. నువ్వు ప్రార్థన చేస్తున్నవాడు ఏమన్నా తెలుసా? అంత సీన్ లేదు మా అమ్మకి అంటున్నాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అంత సీన్ లేదనేది సినిమాలో ఉన్న డైలాగ్ అంట. వాడికి ఎక్కడి నుంచి వచ్చింది? వాడు ఇంత లేడు. మా అమ్మకి అంత సీన్ లేదా అంటే, నాకెంత బాధేసింది తెలుసా? మన చేతులారా మనమే మన పిల్లల్ని చెడగొట్టేస్తున్నాం. అంతకుముందు పిల్లలు మౌనంగా ఊరుకోలేదా? ఏదైనా తినేవిస్తే మౌనం ఊరుకోలే. ఇప్పుడు ఎందుకు సెల్ ఫోన్ ఇస్తే కూర్చోబెడుతున్నారు మందిరంలో? చూసుకో నాయన, నువ్వు చూసుకో. అక్కడ పిల్లలు ఏ భాష వాడితే సెల్ ఫోన్లో మన పిల్లలు అదే భాష వాడతారు. ఇంక ఒక పిల్లడు ఏమంటుంది తెలుసా? మేము వాళ్ళ ఇంటికి వెళ్తే, మేము విజిటింగ్కి వెళ్తున్నప్పుడు, ఏది మమ్మీ ఒకసారి నీ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో అంటాడు. అది సినిమా డైలాగే. తల్లిని పట్టుకొని నీ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోవాలంట. వాడిలోకి దేవునాత్మ ఏం పనిచేస్తుందండి? ఇన్ని దురాత్మలుంటే చెప్పండి. ఈ కరోనా వచ్చి మన పిల్లల్ని మనమే చెడగొట్టుకున్నాం. సెల్ ఫోన్ వాళ్ళ చేతికి ఇచ్చాం. అప్పుడు దాకా ఇంట్లో ఒకటి ఉండేది, ఇప్పుడు అందరికీ ఒక్కొక్కటి. ఏం చూస్తున్నారో తెలియదు, ఏం వింటున్నారో తెలియదు కదా. కనీసం ఉదయాన్నే లేచి, ప్రభువా నా బిడ్డ, మగపిల్లోడైనా ఆడపిల్లైనా, చెవులు బంధించు, వినకూడని వినకుండా, చూడకూడని చూడకుండా, కన్నులు ముయ్యి, మాట్లాడుకోని మాట్లాడకుండా, వాడి పెదాలను బంధించు, తినకూడని తినకుండా, నాలుకని అదుపులో పెట్టు, తాగకూడని తాగకుండా, అయ్యా గొంతుకుని బంధించు. ప్రభువా ఇదిగో వాడి చేతులు చేయకూడనివి చేయకుండా, వాడి కాళ్ళు వెళ్ళకూడని స్థలాలకు, ఆలోచించుకుని ఆలోచించకుండా, వాడి బ్రెయిన్ బంధించు. ప్రతిరోజు ఉదయాన్నే లేచి వాళ్ళకన్నా ముందు, నీ భర్త నమ్మనోడైతే నమ్మని వాని కంటే ముందు నువ్వు లెగవాలి, నీ పిల్లల కంటే ముందు నువ్వు లెగవాలి. అన్ని అవయవాలు బంధించు. వాడు చూద్దామన్నా చూడలేడు. నిజాం, ఏ నామంలో? నువ్వు చేస్తే నేను చేస్తే అవ్వదు, ఆయన చేస్తే అవుతుంది. ఆయన చేయాలంటే నీవు పరిశుద్ధంగా ఉండి యేసునామంలో బంధించు. నిజాం, నువ్వు టీవీ సీరియల్ చూస్తే దయ్యము నీ మాట విననే వినదు. ఇంకా నువ్వు ప్రార్థన చేస్తే ఇంకపోయి రెండింటిని తెస్తుంది. ఏ రెండే, ఆమె చూస్తూ కూడా మనల్ని ఏదో బంధిస్తానంటుంది, చూసుకుందాం రండి అంటుంది. నిజం. అందరూ అనుకున్నారు సీరియల్ చూస్తే ఏం తప్పు. ఈ మధ్య కొత్తగా మొదలైన ట్రోల్స్ అంటే ఎవరైనా రాజకీయ నాయకులు మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడిన మాటలని సినిమాలో అదే అర్థం వచ్చే కొంచెం కట్టింగ్ స్లిప్ ఏమంటారు దాన్ని, అంతవరకు కట్ చేసి ఆ మాటలు ఈ మాటలు కలిసేటట్టు పెడుతున్నారు. పిచ్చి పిచ్చిగా చూస్తున్నారు ఆ ట్రోల్స్. మనకి ఎందుకండి? నీ టయాన్ అవి మింగేయటం లేదా ఏంటి? నీ చెవులు వినగొని వింటలేదా? అసలు మనం దారెంట పోతుంటే ఇద్దరు తిట్టుకుంటుంటే బూతులు అవి మన చెవుల్లో పడితేనే వణుకు పడుతుంది. అయ్యా నా చెవుల్ని పవిత్రపరచు, కడుగు ప్రభువా, నాకు తెలియకుండా నా లోపలికి వెళ్ళిపోతున్నాయి అని ఇష్టపూర్వకంగా సెల్లెట్ పెట్టుకొని ఈ అంటుంటారు. మనకెందుకు అవి? నీలో ఉన్న దేవుని ఆత్మ బాధపడుతుంది, నీలో ఉన్న శక్తి పోతుంది. పోగొట్టుకుంటావా చెప్పు. నీలో దేవుడిచ్చిన ఆత్మశక్తిని కోల్పోతావు. అవసరమా అవి నీకు? ఎందుకు చూడకూడని చూసి నీలో ఉన్న దేవుని ఆత్మను తక్కువ చేసుకుంటావు? అందుకే ఏ కార్యం జరగదు. నువ్వు 10 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తే నీకు ఇల్లు రాదు, 20 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తే నీ భర్త మారడు. ఎందుకో తెలుసా? నీలో దేవునికి ఆయస్కరమని పోలే. ముసలమ్మ ముచ్చట్లు చెవు కోసుకుంటారు. నేను ఒక ఆంటీ వాళ్ళ ఇంటికి పోతే ఆంటీ చెప్తా ఉండేది, మధ్యలో ఒక డౌట్ వచ్చేది, ప్రభాసులు వింటున్నావా అనేది. లేదా ఆంటీ, నేను వినను. ఆమె ఎన్న చెప్పుకొని, ఏ నా చెవుల్లోకి రానీ అసలు. ఎంత ఎవరి గురించి అయినా
నెగిటివ్ మాటలు వినొద్దు. కానీ తెలుసా, సేవకుడు అట్లా అంట, విశ్వాస నీకెందుకు అసలు నువ్వు చూసొచ్చావా? ఆ నెగిటివ్ వర్డ్స్ వద్దు, అవి వినడం ద్వారా నీలో ఉన్న దేవుని శక్తిని కోల్పోతున్నావు. ఆ అపవిత్రత నీలోకి వచ్చేస్తుంది. ఇంక ఇళ్ళ దగ్గర అయితే అసలు చెప్పొద్దు, ఆ అమ్మ ముచ్చట నీకే కావాలి, ఈ అమ్మ ముచ్చట, ఆ అమ్మ ముచ్చట, వాళ్ళ భర్త అవసరమా? మన అయ్యే మన ఎంట్రుకులకు మించిపోయి, అవునా కాదా? అయ్యో ఈరోజు ఎన్ని గంటలు ప్రార్థనలో గడిపాను, ఎంత వాక్యం చదివాను, మందిరానికి వెళ్ళాలి, అసలు ఆ టైం దొరక చేస్తున్నానని ఆ బాధలే. టైం అంతా వాళ్ళతో వీళ్ళతో వీళ్ళతో వాళ్ళతో అవ చేసుకొని ఏం చేస్తాం, చివరికి ప్రార్థన చేసుకోవచ్చు, టైం ఏడుంది అక్క, ఇదెంత మోసం, ప్రార్థన చేసుకోండి, టైం లేదా? మిగతా టైం అంతా వేస్ట్ చేసావు. దెయ్యాలు వెళ్ళగొట్టే శక్తి నీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ నేను మీకు ఎన్ని చెప్పగలంటే అన్ని చెప్పగలను. దేవుడు అంత కృపిస్తాడు. యేసు నామములో దేవుడు నీకు అంత శక్తి ఇచ్చాడు, నువ్వే తీసుకోవట్లా, నువ్వే వాడుకోవట్లా. నాకెవరికన్నా మా గురించి ప్రార్థన చేయండి అని చెప్పాలంటే చాలా భయం. ఎందుకంటే ఫస్ట్ నేనేం చేయాలా, 100% నేను ప్రార్థన చేయాలి, అప్పుడు ఇతరుల యొక్క సహాయాన్ని తీసుకోవాలి. అంతేగాని నేనేం చేయకుండా కనపడ్డ వాళ్ళందరికీ చదువుతారు, మా అమ్మాయి గురించి చేయి 10వ తరగతి, మా అమ్మాయి గురించి చేయి, వీళ్ళు అసలు చేయరు. నువ్వు 100 మందికి చెప్పు, 1000 మంది సేవకులతో ప్రార్థన చేయించుకో, జరుగుద్దా? నువ్వు మోకరించకుండా నీ కన్నబిడ్డ గురించి నీకే కాళ్ళు వంగవు, నువ్వే ఆడవ్వు, నువ్వే ఒక పూట అన్నం తినకుండా ఉండవు. సేవకులు చేస్తే దేవుడు చేయాలా కార్యము? సేవకులకి ఎలాగూ తప్పదు, అది చేస్తారు మీ గురించి, కానీ నీ నీదేది? ప్రభు అన్నాడు, దెయ్యాలను వెళ్ళగొడతావు నా నామము. అందుకని కూర్చున్న వాళ్ళందరిని అడుగుతున్నాను, ఎప్పుడన్నా ఎవరిదో వద్దులే, మన పిల్లల్లోకి వచ్చిన దెయ్యాన్ని అల్లగొట్టారా? అవిధేయులు వద్దన్నదే చేస్తారు. మా పెద్ద పాపకి చాలా ఇష్టం ఫ్రెండ్స్ అంటే, ఎప్పుడూ అందరిని తీసుకెళ్ళాలా, తినిపించాలా, ఒకవేళ ఫీజు కట్టలేదు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఈ పిచ్చిది డబ్బులు కట్టేస్తుంది అని వాళ్ళ డబ్బులు వేరే వేరే వాటికి వాడుకొని ఫీజు కట్టలేదు అంటే ఈ మన ఇంట్లో తీసుకుపోయి కట్టేది. ప్రభు అదేమంటే, నువ్వే చెప్పావుగా, నువ్వే చెప్పావు కదా పేదవాళ్ళకి సాయం చేయాలని, మళ్ళీ ఉల్టా మనకే లెసన్స్. నేను బాగా ప్రార్థన చేస్తాను, ప్రభు ఇదొక శోధన, ఈమెలో ఈ మనసు తీసివే, నిజంగా అవసరంలో ఉన్న వాళ్ళని గుర్తించినట్టు చేయి. ఇప్పుడు అలానే చేస్తాను. ఎవరు మోసముతో సహాయాన్ని పొందుతున్నారు, ఎవరు నిజమైన అవసరముతో సహాయాన్ని పొందుతున్నారు? అర్థమైందా? మన పిల్లలే మన ఇంటికి నష్టం చేస్తారు ఒక్కోసారి. నువ్వేం చేయాలా? వాణ్ణి తిట్టద్దు. నేను చెప్పాను 2-3 సార్లు, అబ్బా నా ఫ్రెండ్స్ అందరిని ఏదోటి అంటావమ్మా అనేది, నీకెందుకు? నేను మోకరిస్తే ప్రభు వింటాడు. ఎన్ని ఇలాంటివన్నీ దయ్యాలే, వీటి వల్ల మనకెంత నష్టం, అవునా కాదా? బాగా ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తూ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయింది అనుకో వాళ్ళ ద్వారా, అది మనకి నష్టమా కాదా? నష్టమేనా? మనం చెప్పే నచ్చు, ఫ్రెండ్స్ చెప్పే నచ్చుతాయి. నువ్వు చెప్పింది వినరు, బయట వాళ్ళు చెప్పింది వింటారు. ఇవన్నీ దురాత్మలే, వాళ్ళు ప్రార్థనలో ఉంటారు కాబట్టి ఈజీగా వాళ్ళని పట్టేస్తాయి. నువ్వేం చేయాలా? బాగా ప్రార్థించాలి. తల్లిగా ఉదయాన్నే లేచి నీ పిల్లల కన్నా ముందు నువ్వు లెగవాలి. మా మందిరానికి ఇంతకు ముందు ఒక సహోదరు వచ్చి ఒకరోజు, నేను నువ్వు మార్నింగ్ లేచి ప్రార్థన చేస్తున్నావా అంటే, చేస్తానక్క, 5:30కే లేచి చేస్తానని. అది వాళ్ళ అమ్మాయి ఇన్నది. ఈయన సండే స్కూల్కి రాగా నాతో ఏమో తెలుసా, ఆంటీ మా మమ్మీ 10 ఇంటికి లేచి చేస్తా, 10 ఇంటికి లేచి నాకు బాక్స్ పెడతానంది కదా, బాక్స్ పెట్టదా ఆంటీ, ఆర్డర్ చేస్తుంది, బయట తెప్పిస్తుంది నాకు, నాకు బాక్స్ పెట్టి ఉదయం లేచి వంట చేసి బాక్స్ పెడుతున్నానంది, అబద్ధం చెప్పింది. సరే, పిల్లలు ఏం చేస్తున్నారు? నిజం చెప్తున్నారు. ఇంకా దేవుని ఆత్మ ఉంటుందండి మనలో, ఇంత భయంకరమైన అబద్ధం ఆడితే 5:30 లేచి ప్రార్థన చేస్తున్నాను, బాక్స్ పెడతానికి లెగుస్తానుగా అంటుంది, అబద్ధం. ఇలా మనలో ఏ పొరపాటున్నా ఏమైంది, నువ్వు దయ్యాలు వెళ్ళగొట్టలేవు, నువ్వు యేసునామంలో ఏమీ చేయలేవు, నీ శక్తిని పోగొట్టుకుంటావు, నువ్వు ప్రవచించగలవు, దయ్యాలను వెళ్ళగొట్టగలవు, కానీ నువ్వు చేయట్లేదంటే
యేసు నామములో నీవు ఆయన ఆత్మ నింపుదల క్రింద లేవు అని అర్థం. తర్వాత ఏం చెప్పాను, రోగాలకి స్వస్థత జరుగుద్ది. ఒకసారి నేను ట్రైన్లో వస్తున్నా, బాగా వినండి, గిద్దలూరు దైవ సేవకుడు ఎవరు, దేవదాన అంకులు, ఇప్పుడు కాదు, ఇప్పుడు వాళ్ళ కొడుకు తిమోతి గారు. దేవదాన అంకులు చనిపోయారు. చనిపోతే నాకు అసలు చనిపోయారు అంటేనే ఇంక నేను ఇంట్లో ఉన్నాను. పెళ్ళంటే అసలు ఏమి చలనం ఉండదు. చనిపోయారంటే మాత్రం అక్కడికి వెళ్ళిపోవాలి. హైదరాబాద్ నుంచి వెళ్ళాం, బతిమలాడే మా వారిని, వెళ్దాం. సరే వచ్చారు, ఆయన కూడా వచ్చారు, మా అత్తను కూడా తీసుకొని పోయాం. వెళ్తే ఈయన అన్నారు, నువ్వు వెళ్దామంటున్నావు, ట్రైన్లో ఇంత సీటు కూడా ఉండదు. వెళ్ళేటప్పుడు దొరికింది, హైదరాబాద్ నుంచి, బాగా వినాలి, హైదరాబాద్ నుంచి గిద్దలూరు వెళ్ళేటప్పుడు దొరికింది. గిద్దలూరు నుంచి హైదరాబాద్ రావటం కష్టం, ఎందుకంటే హైదరాబాద్లో ఉన్న సంఘాలలో చాలా సంఘాలలో ఉన్న వాళ్ళు గిద్దలూరు నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, విశ్వాసులు, అందరూ వెళ్తారు కాబట్టి మనకు సీట్స్ దొరకవు అన్నాడు. నేనన్నా ప్రార్థన చేద్దాము, ఒక్క సీటు మీ అమ్మకు దొరికినా జాలే రా అని తీసుకెళ్ళాను. వెళ్ళాం, ఇక అయిపోయింది, బాగా అలిసిపోయాం ఆ రోజు. ఎందుకంటే మా ఆంటీ ఏం చేసిందంటే, మా నాన్నగారు అట్టున్నారు, ఏమో రోడ్డుకి ఇటు ఉంది, అక్కడున్నాయన్ని ముసలాం అటు వెళ్ళినాక బలకరియొచ్చుగా, ఇక్కడ నుంచి అసలు బండ్లు వస్తుంది చూడట్ల, అన్నకు ప్రైజ్ అడిగి వస్తానని పోయింది. ఒక ఇట్లా ఒక స్కూటర్ గుద్దింది, ఎదురుగా ఇంకో స్కూటర్ గుద్ది, నా గుండె పగిలిపోయింది. అయిపోయింది, ఈరోజు నేను ఊరుకోడు, వద్దు అంటే బయలుదేరావు, మా అమ్మకి ఇలా జరిగింది అంటాడు అనుకున్నా. ఎందుకంటే రెండు స్కూటర్లు గుద్దినాయి, ఎందుకంటే అంకుల్ యొక్క బాడీ అటు వస్తుందని, వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఇదే దారిలో వస్తున్నారు, ఒకే రోడ్డు వాడుతున్నారు, ఇటు బండి గుద్దింది అటు బండి గుద్దింది. ఆమె ఎంత ప్రార్థన చేసి ప్రభా, వెంటనే నాకు మెడిసిన్ తెలుసు కాబట్టి ఒక మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి ఐస్ ప్యాక్ తీసుకొని మెడిసిన్ వేసి సాయంత్రం వరకు ఐస్ పెట్టి ఆయింట్మెంట్లు రాసి సాయంత్రం వరకు రిలీఫ్ వచ్చేసింది. ఇరగలేదు, దేవుని కనికరం. ఆ దైవ సేవకులు చాలా, ఆయన గురించి చాలా ఉంది చెప్పడానికి, కానీ ఆయన కొరకు వచ్చాం కదా, దేవుడు ఏమీ జరగనీయ. ఇంకా చూడండి, స్టేషన్కి వచ్చాం, ఆల్రెడీ ఆ స్టేషన్లో 100 మంది ఉన్నారు. ఇంకా చెప్తున్నారు చూడండి మా వారికి, అన్నా ముందు స్టేషన్లోనే ఎక్కడానికి కూడా ఎక్కడియట్లేదు అంటన్నా, ట్రైను అట్టున్నారంటన్న, మనోళ్ళు ఇసుకేస్తే రాలరంటన్నా అని అంటున్నారు. నేను ఇటు చూస్తున్నాడు, అమ్మో చూడు, ఎందుకంటే మార్నింగ్ వెళ్ళగానే ఆఫీస్కి వెళ్ళతాను, చూసావా నేను అన్నాను కదా అని. నాకైతే వణుకు వస్తుంది, అసలు నేను కూడా నిలబడే శక్తి లేదు. పగలంతా ఎండలు, ఆ బరి వాళ్ళు ఊరంతా అది చేశారు, ప్రొసెషన్ చేశారు. సరే అయిపోయింది, వచ్చింది ట్రైన్, ఎలానో ఎక్కాం తోసుకొని, నిలబడే ఉన్నాం అందరం. నా బాధ ఏంటంటే ఆమెను కూర్చోబెట్టాలి, ఆమెకు దెబ్బ తగిలిందని ఇంకా మా వారికి తెలియదు, సో కూర్చోబెట్టాలి. ఎలానో ఒక వ్యక్తిని బ్రతిమలాడితే కొంచెం ప్లేస్ ఇచ్చాడు, ఆమెను కూర్చోబెట్టేశా, సేఫ్ అయిపోయింది. ఇక నేను నిలబడ్డా, అసలు ఓపిక లేదు కదా, చాలా కష్టంగా ఉంది. అయితే పైన పడుకొని ఉన్నారు, ఒక్క వ్యక్తిని ఇలా టచ్ చేశాను అంతే, అంకుల్ కొంచెం సర్దుకుంటారా, నేను కూర్చుంటా, మీరు పడుకోండిలే, లాస్ట్కి అలా కూర్చుంటాను అన్నా. అంటే ఓ బలేదానే అమ్మా, ఊరుకో, గుంటూరులో ఎక్కిన కాడించి ఎంతమంది అడుగుతున్నారు, లే అని. నేను లేవనమ్మా, నాకు జ్వరం వచ్చింది అని అన్నాడు. సరే పడుకున్నాను, 10 నిమిషాల్లో లేచి కూర్చున్నాడు. 10 నిమిషాలే కూర్చొని, అమ్మా యాడికి పోతున్నావు అన్నాడు, హైదరాబాద్ అని, దా వచ్చి కూర్చో అన్నాడు. ఎక్కి అబ్బాయికి ఎక్కి కూర్చో, నేనే కదా ఇంకొక విశ్వాసిని కూడా కూర్చోబెట్టి కూర్చోబెడితే, అమ్మా ఎందుకు వచ్చినావు ఈ ఊరు అన్నాడు. చెప్పిన, ఒక మహాదైవజనుడు అంటే దేవునికి ఇష్టమైన బిడ్డ చనిపోయాడు, ఆయన చావుకు వచ్చానయ్యా అన్నాను. అమ్మా ఇగో యేసుప్రభు అంటే నాకు ఇష్టం లేదమ్మా, నేను ఆయన గురించి చెప్తూ యేసుప్రభు గురించి కూడా మొదలేసి, వద్దమ్మా నాకు చెప్పకన్నాడు. ఎందుకు అన్న, నా కొడుకు నమ్మేనమ్మా, మేము గొల్లవాళ్ళం, మాకు వద్దమ్మా, వాడు నమ్మినందుకు వాడిని ఏరే రూమ్లో పెట్టినాను. అయ్యో నీ కొడుకు నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాడు అని ఇంకా 2 మాటలు చెప్పాడు. ఏమోలేమ్మా నువ్వు చెప్పేదంత బాగుంది కానీ మాకైతే వద్దులే అన్నాడు. సరే ఇంతకు నువ్వు ఏ ఊరు నుంచి వస్తున్నావు అన్న, మాది అక్కడ నీ తెలవదులేమ్మా ఆంధ్ర ఎలటూరు అన్నాడు. బట్టిప్రోలు దగ్గర వెలటూరా అన్నా అను, ఓ నాకు తెలుసులే అన్న, వెలటూరేనా పక్కన ఇద్దరు ఊరు అంటే తడికెలపూడమ్మా అన్నాడు. తడికెలపూడు అంటే వీళ్ళ బాబాయ్, వీళ్ళ పిన్నివాళ్ళ ఊరు. సో పలానా ఆయన తెలుసా నీకు, బొమ్మనేని రామస్వామి, అమ్మో నాకెందుకు తెలియదమ్మా, వాళ్ళ పొలాల్లోకి మేము పనికి పోతాను
ఆయన మా తాతగారు. అవునమ్మా, వాళ్ళు కూడా యేసుస్వామి నమ్మిరు అని ఇంకా నేను ఏది చెప్పినా ఎంత బాగున్నాడో. అక్కడి నుంచి ఆయన దిగే వరకు దేవుని వాక్యం విని తీర్మానం చేశాడు. ఏమనంటే, ఇప్పుడే వెళ్ళి నా కొడుకుని నాతో కలుపుకుంటా, నేను కూడా మందిరానికి వెళ్తా. ఒక ఆత్మ నాకు దొరికింది. అంతేకాదు, ఏం చెప్పు తెలుసా, నేనన్నా ఫస్ట్ నన్ను అంత కసిరేకున్నావు కదా, 10 నిమిషాల్లో లేచి నాకు ప్లేస్ ఇచ్చావేంది అని అన్నా. బిడ్డాను నమ్ము, నాకు జ్వరము వణుకుతో గుంటూరు నుంచి గిద్దలూరు వరకు నేను వణుకుతున్నా. ఎంతమంది నన్ను సెగలొస్తున్నాయి, ఎంతమంది అడిగినా నేను ఇవ్వలే ప్లేస్. నువ్వు ఇలా నన్ను టచ్ చేసావు కదా, నీ చెయ్యి నాకు తగిలిన జ్వరం పోయింది బిడ్డ, అందుకే లేసుకొచ్చా నీకు ప్లేస్ ఇచ్చా. నేనైతే ఏడ్చాను, ఏసయ్యా నేను ఏ పాటి దాన్ని, ఎంత పనికి మాలిన దాన్ని, నేను ఇలా ముడితే ఆయన జ్వరం పోవటమా, ఏంటి అసలు ఇది చెప్పండి. నమ్మినోడిక ఇది జరిగింది, నమ్మిన వానికి జరిగిందా, నమ్మని వానికి అండి. యేసు నామం అంటే ఏంటనుకున్నావు, ఎందుకు నిన్ను నీవు అంత తక్కువ అనుకుంటున్నావు, మనం ఎంత ధన్యులమో తెలుసా, ఆ నామంలో రక్షణ పొందాం, ఆ నామంలో ఆయన పిల్లలమయ్యాం, ఆ నామంలో బాప్తిసం తీసుకున్నాం, ఆ నామంలో దేవుని ఆత్మను పొందాం, ఆ నామంలో ప్రార్థన చేస్తున్నాం, ఆ నామంలో ఏం చేస్తున్నావు, ఆరాధిస్తున్నావు, ఎందుకు నువ్వు ఆ నామాన్ని వాడలేకపోతున్నావు, ఎక్కడో నీలో మురికుంది, మైల ఉంది, డాగుంది, కళంకం ఉంది, అందుకే నువ్వు చేయలేకపోతున్నావు. ఎవరికైనా దేవుని ఆత్మ ఒకటే, మనలోనే లోపం ఉంది, ప్రభువుని సేవించే విషయాల్లో నీలో కొరత ఉంది. అద్భుతాలు చేస్తాడండి, చదివిన దానిలో అద్భుతములు చేయవాడు మా వారు. మొన్న కూడా ఒక ప్రమోషన్ వచ్చింది, ప్రిన్సిపల్ టెక్నికల్ ఆఫీసర్ అయ్యారు. అంతకుముందు ప్రమోషను రాకూడదని ఎంత పట్టుబట్టారో చాలామంది. ఒక బేపైన గట్టిగా పట్టుకున్నాడంట, వీనికి ఇవ్వకూడదు, ఎందుకంటే యేసుప్రభు అని ఆఫీసులో చెప్తాడనంట. చూసా నేరం ఎంత పెద్దగా ఉందో. సరే, ఆయనే ఈయన మీద ఉన్న ఆయన ఇవ్వనియకుండా చేద్దామని పట్టుబట్టాడు. దేవుడు ఏం చేస్తాడో తెలుసా, ఎంత ప్రార్థన చేసామో ప్రభు అద్భుతం జరగాలి, అద్భుతం జరగాలి. ఆఫీసులో ఈయన నమ్ముకున్న దేవుడు మామూలు కాదు అని వాళ్ళు ఎరగాలి ప్రభు. బాగా సంఘము విశ్వాసులు పరిశుద్ధులు అమ్మవాళ్ళు అందరూ తెలిసిన వాళ్ళంతా బాగా ప్రార్థన చేశాం. ఏం చేస్తారు తెలుసా దేవుడు, ఇక్కడ వాళ్ళు కొంతమంది కూర్చుంటారు ప్రశ్నలు అడగటానికి, బయట నుంచి కొంతమంది వస్తారు ఆఫీసర్స్. బయట నుంచి వచ్చిన ఆయన, ఈయనకు బాగా తెలుసు, ఆయన కూడా బ్రాహ్మణే, ఆయన వచ్చి అన్నారంట, సాంశురా గారు నేనే బయట నుంచి వచ్చాను, మీ పేరు ఉందా అని అన్నాడు. ఈయన ఏం చెప్పలేదంట, పలానా ఆయన నాకు రాకుండా చేయాలంటున్నాడు. ఏం చెప్పు, నేను సిద్ధంగా ఉన్నాను సార్ అని చెప్పిండంట, నేను కూడా ఇంటర్వ్యూకి రెడీగా ఉన్నాను అని చెప్పాడంట. అంతే, అక్కడ కూర్చున్నాక ఇక అయిపోయింది, ఇంటర్వ్యూ అయిపోయింది, అయిపోయినాక మార్క్స్ వేయాలి. అందరు ఈ కోపం ఉన్న ఆయన కొన్ని మార్కులు వేశాడు, బయట నుంచి వచ్చిన ఆయన ఫుల్ మార్కులు వేశాడు. అక్కడున్న ఆ సమస్త అంతటికి అధికారి ఆయన కూడా ఫుల్ మార్క్స్ వేశాడు. ఈయన్ని చూస్తే ఎవరి దగ్గర ఈయన ఉన్నారు, ఆయన చూస్తే కొన్ని మార్కులు వేశాడు. అప్పుడు బయట నుంచి వచ్చిన ఆయన అన్నాడంటే, ఏమన్నా తెలుసా, నువ్వు ఎందుకు వేయలేదో నాకు తెలియదు కానీ ఆయన ఎవ్వరూ చెప్పకుండానే అన్ని చక్క పెడతాడు, పంక్చువల్గా ఉంటాడు, కష్టపడతాడు, నేను మాత్రం ఫుల్ మార్క్స్ ఇస్తున్నా అని. ఆయన గారి డైరెక్టర్ కూడా, ఐఎమ్ ఆల్సో గివింగ్ ఫుల్ మార్క్స్. అంత అయిపోయింది, ప్రమోషన్ వచ్చేసి. ఎవడైతే దురాత్మ ప్రేరేపించి నేను వానికి ఈసారి ప్రమోషన్ ఆపుతాను అనుకున్నాడో, అలాంటి ఒక వ్యక్తి ద్వారానే దేవుడు ఏం చేశాడు, ఈ బ్రాహ్మణి ఆయన అట్లా అనుకుంటే ఇంకో బ్రాహ్మణి తెచ్చి దేవుడు ఏం చేశాడు, హెచ్చించు. అద్భుతం. ఏమనుకున్నావు, నీ పట్ల జరగవు అన్నవి జరుగుతాయి ఎక్కడ, యేసు నామములు పొందుకుంటున్నావా. ఎక్కడక్క, మా సేవకుడు మా గురించి ప్రార్థనే చేయడు, సేవకుడు చేస్తేనే జరుగుతుంది దేవుడు చెప్పాడా, నో, నువ్వు చేయి ఫస్ట్. సేవకులు ఎలాగూ చేస్తారండి, మీ ముందు చేస్తేనేనా, కాదు కదా,
వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు కూడా సంఘంలో ప్రతి ఒక్కరి గురించి కన్నీరు పెడతారు. పెడతారు. మనం క్షేమంగా ఉన్నామంటే మన భక్తేనా? కాదు. ఎంతమంది ప్రార్థన, ఎంతమంది ప్రార్థన, ప్రభు అప్పకట్లో ఉన్న షాలేము విశ్వాసుల్ని కాపాడయ్యా. నువ్వెవరో తెలియదు, షాలేము విశ్వాసులు అంటున్నారు, దానిలో నువ్వు కూడా ఉన్నావు. ఏసునామంలో అడుగుతున్నారు వాళ్ళు, నీకు క్షేమం జరుగుద్ది. కాబట్టి అమ్మా, ఏసు నామములో అద్భుతములు జరుగుతాయి. నువ్వెందుకు చూడట్లు అద్భుతాలు? నువ్వెందుకు ఆ నామములో అద్భుతాలు పొందలేకపోతున్నావు? ఎక్కడ లోపం ఉంది? ఈ మధ్యన ఒక్కసారి ఆలోచించు, ఒక్కసారి ఆలోచించు. మహత్కార్యాలు జరుగుతాయి, సూచక క్రియలు జరుగుతాయి. నిజం, మహత్కార్యాలంటే అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు ఒకటేనా లేకపోతే ఏమైనా వేరువేరు ఉన్నాయి? ఒకటే అయితే ప్రభు అలానే రాయించి పెట్టాడు కదా. నేను ఇందాకే చెప్పాను మీకు, ఈ యొక్క సూచక క్రియలు అంటే అందరూ మన పట్ల జరిగింది ఎప్పటికీ అలా ఉంటుంది. ఇప్పుడు ఒక ఆమె గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అనుకుందాం, ఆపరేషన్ జరగకుండా కరిగిపోయాయి, ఉన్నాయని రిపోర్ట్ వచ్చింది, కరిగిపోయానని రిపోర్ట్ వచ్చింది, అది ఎవరు చేస్తే జరుగుద్ది? అది సూచక క్రియ. అంటే నువ్వు ఎప్పుడు ఆ రిపోర్ట్ చూసినా ఉన్నాయి ఎట్ట పోయి అనిపిస్తుంది. అర్థమైందా? ఏమో చచ్చిందండి, తీయండి శవాన్ని పక్క తీయండి అన్నోళ్ళు ఇంకా అసలు బతికారు అనుకో, అదేంటిది? సూచక్రియ. నేనే దానికి సాక్ష్యం. 2004 చెప్పింది ఏమో చచ్చిందని, 24 కూడా బతుకున్నా, 20 నన్ను చూచినప్పుడల్లా సూచనగా ఉన్నా, ఇదిగో బతికానుగా. సూచక క్రియ. మా పెద్ద పాపకి సీట్ రావడం అంతే, మా చిన్న పాపకి సీట్ రావడం అంతే. మా పెద్దదానికి ఎంసెట్లో మార్కులే రాలేదు, కానీ జేఈ మెయిన్స్లో వచ్చినాయి. మేము అనుకున్నాం కొంతమందిగా మార్కులు చూపిస్తుంటే ఈ మా దగ్గర పనిచేయవండి, ఎంసెట్ ర్యాంక్ ఎంత అంటున్నారు. అయ్యో ఎంసెట్లో ర్యాంక్ లేదు సార్. వాళ్ళు ఏమన్నారు, 5 లక్షలు కట్టండి. అయితే 5 లక్షలు కడితే ఇస్తాం, 2 లక్షలు కడితే ఇస్తాం. నేనంటే రూపాయి కట్టొద్దంటున్నా. బాగా ప్రార్థన చేసాం, ప్రభా డబ్బులు కట్టము, మంచి కాలేజీలో సీట్ కావాలి, డబ్బులు కట్టము, మంచి కాలేజ్ సీట్, ఎంసెట్లో ర్యాంక్ లేదు, జేఈ మెయిన్స్ మార్కులే ఉన్నాయి. అయితే అలా వెళ్ళి కాలేజ్ అడుక్కుంటా, ఒక చోటకు వచ్చేసరికి మీరు నమ్మండి, రోడ్డు మీద పెద్ద బ్యానర్ ఉంది, ప్యూర్గా ఆ జేఈ మెయిన్స్లో వచ్చిన మార్కులను బట్టే సీట్లు ఇస్తాము అని. సంతోషంగా వెళ్ళాం, మా అమ్మాయి మార్క్స్ చూపించాం, ఖచ్చితంగా వస్తుందని మా కాలేజీలో మీ అమ్మాయికి అన్నారు. 1 రూపాయి కట్టక్కర్ల, నార్మల్ ఫీజు అంటే గవర్నమెంట్ ఫీజు, నెల సంవత్సరానికి 60,000. వాళ్ళు ఎంత అడిగారు? 5 లక్షలు. ఇది సూచక్రియ కాదా? ఎప్పటికీ మా అమ్మాయికి సీట్ వచ్చింది ఇంజనీరింగ్లో, ఎంసెట్లో ర్యాంక్ లేకుండా, డబ్బులు కట్టకుండా. కొంతమంది ఎంసెట్లో ర్యాంక్ లేకపోయినా ఇస్తామని కాలేజీలు ఎక్కువైపోయి లక్షలు కట్టించుకొని ఇస్తున్నారు, అలా కాదు, మంచి కాలేజ్. అర్థమైందా? కాబట్టి దేవుడు అలా అద్భుతం, చిన్నదానికి కూడా అంతే, అందరు సీట్ రాదన్నారు. మీ అమ్మాయికి అసలు ఎలా వస్తుందండి? రిజర్వేషన్ లేదు, ఆదివారాలు కోచింగులకు రారు, చిన్నప్పటి నుంచి ఆదివారాలు ట్యూషన్లకు పంపలేదు. ఓ మా పిల్లలు 6వ తరగతి నుంచి రుద్దితే వచ్చింది. మా వారి ఆఫీసులు అన్నారంట, రాదు మీ వాళ్ళకి, రాసుకో అన్నారంట, మీ పిల్లలకి రాదు, రాసి పెట్టుకో. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇచ్చాడు, అది కూడా గవర్నమెంట్ ఫీజు. సూచక్రియలు జరుగుతాయి. నువ్వు అక్క ఎంత బాగా చెప్పావు అక్క, మీ అమ్మాయి కట్ట జరిగిందా? సరే సరే, నేను నా మాకు కూడా జరగాలి. యేసు ప్రభు అంటారు, ప్రభా ఆ ప్రభక్క హైదరాబాద్ నుంచో చెప్పింది, వాళ్ళ పిల్లలకి ఇచ్చినామంట, నా పిల్లలకు కూడా మంచిది, అడగటంలో తప్పులేదు. ఏం చేస్తానో తెలుసా? సీటు వచ్చింది అన్న రోజు వరకు ఒక్క పూటే అన్నాం. మందిరం పైన ఉంటుంది మాకు కూర్చొని, మీరు నమ్ముతారో లేదు, ఇట్లా పోయి ప్రక్క వాక్యం పిచ్చిదాన్లో ఏసైనట్లు అడుక్కున్నాను, ఏడ్చాను, ప్రభా
ఏ నోర్లు ఎట్లా బలికినాయి, ఆ నోర్లు మూయించు. మా స్ట్రీట్లో గల్లీలో ఉన్న వాళ్ళందరూ వీళ్ళ పిల్లలు బట్ల దేవుడు మేలు చేశాడు. వీళ్ళ పిల్లలు అదేంటి అసలు ఎప్పుడు ఇంట్లోనే ఉన్నట్టుంటారు, ఎప్పుడు చచ్చి చచ్చి అంటారు, వాళ్ళకి ఎట్లా సీట్లు వచ్చాయి, చూచక్రియ జరగాలి ప్రభువా. ఏడ్చాను మందిరం తలుపులు వేసుకొని ప్రభు దగ్గర మొరపెట్టేదాన్ని. చాతనేసేపు మోకాళ్ళ మీద ఉంటాం, లేకుండా తిరుక్కుంటా, నడుచుకుంటా, ఏడ్చుకుంటా. ఆ రాత్రి కూడా ఎంత 11 రిజల్ట్ వచ్చింది, సీట్ ఎక్కడ వచ్చిందో వచ్చేసింది, కానీ తెలియదు. 2-3 వరకు ప్రార్థన చేశాను. తెల్లారి కూడా 11 వరకు అసలు మేము చూసుకోలేం. ఎవరో ఒక అమ్మాయి ఫోన్ చేసి, అయ్యో నాకే వచ్చింది, నీకెందుకు రాలో చూసుకున్నావు అంటే, అప్పుడు చూసుకున్నాం. అప్పుడు కూడా అడుగుతాను నేను అదే అంటున్నా, అబ్బా ఇప్పుడు కూడా ఉపవాసం అని అడుగుతుంటే ప్రభు అనుకుని ఉండాలి, నీ ఏడుపు ముగించి చూసుకోపోవని అనుకుని ఉండాలి అని. ఆ శక్తితో శక్తి ఉంది ఆయన నామ, నువ్వు ఆ యొక్క ఆత్మను పొందుకొని అడుగు, మంచిదే. నాలాగ దేవుడు నీకు కూడా చుచక్రియలు చేస్తాడు, అనుమానం లేదు. కానీ అడిగే విధానం ఏంటి? ఊరికినే జరగవు కార్యాలు. నేను నిజం చెప్తున్నా, అన్నీ మారిపోతాయి, మన పరిస్థితే మారిపోద్ది. కానీ నీవు ఆ నామములో అడుగు, ఆ నామములో చుచక్రియలు చేస్తారన్నావు కదా ప్రభా, నేను చెయ్యాలి. నాకు ఆ శక్తిని, నాలో ఎక్కడన్నా మచ్చుందా, మురికుందా, మైలుందా, డాగుందా, అంత కడుగు. నాలో ఉన్న సర్వ మలినాన్ని దహించాయి, ఆయన దహించు అగ్ని కాల్చు ప్రభా, కడుగు ప్రభా. నువ్వేం చేయాల, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. చెక్కుతాడు, చెక్కితే హాయిగా ఉంటుందా? అమ్మో ఎంత నొప్పో తెలుసా, నన్ను అట్టా లాక్కొచ్చాడు. ఎన్ని నొప్పులు పెట్టో ఇట్లా చేశాడు ప్రభు. అర్థమైందా? ప్రతి నొప్పిని యేసు నామంలో జయించాను, మీరు జయిస్తారు. ఎన్ని సాక్ష్యాలు యూట్యూబ్లో ఉన్నాయి వినండి, విషం పెట్టారు చంపాలని, ఆ విషం ఏమైపోయింది? చావల యేసు ప్రభు నమ్ముకున్నందుకు వీడు చావాలని విషం పెడితే విషం కాస్త బలమైపోయింది, చావలేదు. పాములు ఎత్తి పట్టుకుంటారు అని ఉంది, మీరు నమ్ముతారో లేరు. మేము అస్సలు డెవలప్మెంట్ లేని ఏరియాలో దేవుడు ఇల్లు ఇచ్చాడు. నేను బాగా ఉన్న చోట అడిగేదాన్ని, ఇట్లా మందిరం పక్కనే ఈ స్థలం ఖాళీగా ఉంది, ఇస్తావా, నీ మందిరంలో పనిచేస్తాగా, ఇయ్యరాదు ప్రభువా. అట్లా ఈడ అన్నీ అయిపోతున్నాయి, ఇంక ఇవ్వడా అయింది అంటే ప్రభు చెప్పాడు, ఇక్కడ ఎక్కడ కాదు, నువ్వే ఆడుండాలి. సరే ప్రభు మాట విని నా భర్త నేను అక్కడ ఇల్లు కట్టుకున్నాం. ఏమీ లేదు, ఎవడన్నా వచ్చి ఇల్లు కట్టుకుందామని అక్కడ కొంచెం ఇట్లా ఉంటాయి కదా చెట్లు, గిట్లు కొట్టే ఓ పాములు బుస్సలు వచ్చాయి. మా ఇంటి ఎదురంగా ఆమెనేది, ఓ అక్కడ మా దేవత ఉంది, మా దేవతకి పాములంటే ఇష్టం అండి, అందుకే ఇటు బాగా తిరుగుతాయండి అనేది. అమ్మో ఆ దేవతకి ఇష్టం అంట తిరుగుతాయంట. సరే మీరు నమ్మండి, ప్రతి ఇంట్లోకి పాము వచ్చింది. వణికిపోయి పాములు పట్టే వాళ్ళని పిలిపించి లేదా చంపి అందరు కలిసి అలా చేశారు. నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తాను, అయ్యా నూరమ్మంటే వచ్చాం ఇక్కడికి, నువ్విస్తే తీసుకున్నాం ఈ ఇల్లు, ఇంటి చుట్టూ అగ్ని ప్రాకారం. ఇప్పటికి ఆ ఇంట్లో ఉండబట్టి ఎన్నేళ్ళంటే 13-14 వచ్చాం, ఒక్క పాము పిల్ల కూడా రాలేదండి, ఒక్క పాము పిల్ల కూడా లోపలికి రాలేదు. ఏది మీకెంత మాత్రమో హాని చేయదన్నట్టు. అట్లనే పాములు మా ఇంటి చుట్టూ తిరగలేదనే, తిరిగాయి ఇంట్లోకి రాలేదు. నేను చెప్పగలను మా ఇంటి చుట్టూ ప్రతి ఒక్కరి ఇంట్లోకి వచ్చాయి, మా ఇంట్లోకి రాలేదు. కానీ ఒకరోజు నేను అనుకున్నా అక్కడే చెత్త ఇది అన్నం మిగిలితే కుక్కగా పెడదామని వెళ్తున్నా, అక్కడ పాము ఉంది, మంచి పడుకొని ఉంది, కానీ నేను చూడలేదు అసలు దాన్ని. కొంచెం ముందుకెళ్ళి వేసి వస్తున్నా, ఇట్లా చూస్తే పాము, ఏ తాడో అట్లా ఏదో మనసు అంత గమనించలేదు, ఇంకా నాకు మాటే రాలేదు, భయం కదా పాము అనే. కానీ ఇంకా ఆయన వస్తున్నారు ఆఫీస్ అప్పుడే పా అంటే పాము అని చూడటం రాడు, అంత భయం. కానీ యేసు నామములో ఏంటి, ఏమీ జరగలేదు. అసలు ఎప్పుడు గేటు లోపలికి ఒక్కడి కూడా రాలేదు, కనీసం గోడల మీద కూడా పాకలేదు. దేవుడు ఏం చేశాడు,
అగ్ని ప్రాకారంగా ఉన్నాడు. ఆయన నామములో పాములు ఎత్తి పట్టుకుంటావు అంతే. హానికరమైంది తాగినా కూడా నీకేమీ కాదు. మహత్కార్యాలు చూచక్రియలు జరుగుతాయి, అనుమానం లేదు. ఒక ఆయన అన్నాడు మా మందిరం విషయంలో, ఇది మీరు ఇల్లు కట్టుకుంటామని పర్మిషన్ తీసుకున్నారు, మందిరం ఎందుకు పెట్టారు? మీరు అసలు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదు. మీ స్థలం ఎక్కడో తెలుసా? ఊరు బయట. మీరు ఊరు బయట ఉండాల్సిన వాళ్ళు. ఊళ్ళల్లోకి వచ్చి ఇట్లా కడుతున్నారు మందిరాలు, ఇల్లుని మందిరంగా చేసారు. కానీ ఇల్లు బాగా మొరపెట్టాం. ఏమని చెప్పగలమా? చెప్తామా? మాట్లాడగలమా? అటు వాళ్ళు ఏం మాట్లాడతాం? అందరూ ఒకటైపోయారు, వెళ్ళిపోమంటున్నారు అక్కడి నుంచి, ఇల్లు అమ్ముకోండి అంటున్నారు. ఆయనది ఆయన ఇచ్చాడు, ఎట్టమ్ముకుంటాం? అందరూ ఒకటయ్యారు. చివరికి ఒకరోజు పోలీసులను తెచ్చారు. పోలీసులను తెచ్చి పోలీసులతో అంటున్నాడు, ఆయన అంటాడు, ఇదిగో వాళ్ళనన్నా అమ్ముకో మనం, లేదా నా ఇల్లన్నా కొనమను అంటాడు. నేనన్నా నిజంగా మాకు కొనే శక్తి లేదు, కానీ ఏసై ఇస్తే తీసుకుంటాం అన్న. ఇట్లే అన్న. ఏమైందో నాకు తెలియదు, ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఎంత భయంకరమైన వ్యక్తి అంటే, ఈరోజు మమ్మల్ని బూతులు తిట్టలేదు అనే రోజు ఉండేది కాదు, ప్రతిరోజు బూతులు తిట్టేవాడు. ఎందుకో తెలుసా? అక్కడ ప్రార్థన జరుగుతుంది, మా ఇంట్లో ప్రార్థన జరుగుతుందని, ఈ ఒక్కదానికోసం రోజు తిట్టేవాడు. అది ఆ రోజు లాస్ట్గా. ఈరోజు వరకు ఒక్క మాట మాట్లాడలే. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది పోయి అడుగుదామా, సార్ ఏమైంది సార్ మీకు? మహత్కార్యం ఇది అంటే మీకు చాలా సింపుల్గా చెప్తున్నా, కొన్ని సంవత్సరాలు మౌనంగా ఉన్నాం. నేనైతే అసలు నిద్రపోయేదాన్ని కాదు, నిద్రపోయేదాన్ని కాదు. నా రూపం అసలు ఇది కాదు, మంచిగా ఉండేదాన్ని. నా రంగు పోయింది, నా రూపం పోయింది, నా జుట్టు ఊడిపోయింది. ప్రతిరోజు ప్రభు దగ్గర కూర్చొని ఏడవడమే. ఏంటి ప్రభువా, అసలు ఆ బూతులేంటి? తట్టుకోలేకపోయేదాన్ని. అంటే అసలు అప్పటివరకు నేను అట్లాడు బూతులేం లేదు, అట్లాడు మాటలు వాళ్ళు ఎవరితో, ఏంటి ప్రభువా ఇది? మందిరం ఉన్నందుకు ఇండియా అసలు, అంటే బూతులు అంటే లోకస్తులు భయంకరలు ఎట్లా తిడతారు అట్లనే. లకరం నుంచి దిగేవాడు కాదు, లా 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 వాడుతూనే ఉండేవాడు. వామ్మో అసలు ఘోరం. ఇంకా ఆయన నోరు మూడటం అంటే ఒక మహత్కారమే అది. ఆయన నామంలో మనం మహత్కార్యాలు చేస్తామంట. నిజంగా నేను చెప్తున్నా, ఎన్ని అక్కడ మా రూమ్లోనే మోకరిస్తే మా వారు కొడతారు కూడా నిద్రపోకుండా నేను ఇట్లా చేస్తున్నావు అని విశ్వాసే. దైవ సేవలోనే దేవుని పని చేసే వ్యక్తి, కానీ అసలు నిద్రపోకుండా అట్లా ఏడిస్తే ఊరుకుంటారా? నేను పిల్లల రూమ్లో పోయి ఏడ్చేదాన్ని. పిల్లలు అయితే ఫుల్ నిద్రపోతారు కదా, వాళ్ళ రూమ్లో పోయి మోకరించి ఏడ్చేదాన్ని. నిజం చెప్తున్నానండి, ఈ రోజుకి కొన్ని సంవత్సరాలేమి, ఒక 5-6 ఏళ్ళు తిట్టాడేమో, ఒక 5-6 ఏళ్ళ నుంచి నోరెత్తట్లేదు. ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందో. మళ్ళీ మేమంటే పడదాం, అసలు నేను ఇట్లా ఎదురు కనపడ్డాండి అనుకుంటా. అని నేను అనుకుంటా, నన్ను చూస్తే నాకు ఏదో అయిపోద్ది అనుకుంటాను. చూసారా, మహత్కార్యము, చూచక్రియలు, అద్భుతాలు, పాములు ఎత్తి పట్టుకుంటావు, ఏది నీకే హాని చెయ్యదు. ఆయన నామంలో దెయ్యాలు పోతాయి, రోగాలు స్వస్థత వస్తుంది రోగులకి. మా మందిరంలో ఒక ఆమెకి చెప్పాడు డాక్టరు, బ్రెయిన్ ట్యూమరు 2వ సారి వచ్చింది ఆమెకి. వాళ్ళ హస్బెండు అస్సలు దేవుని నమ్మలా, బాగా తాగుతాడు. ఆమెకి 2వ సారి ఆపరేషన్ చేసినప్పుడు నాకు ఫోన్ చేశాడు, అక్క మా ఆవిడ చూడదంట, మా ఆవిడ నడవదంట, మాట్లాడదంట, బతికిందంటే బతికినట్టు ఉంటుందంట అంతే అని అన్నాడు. అన్న మీరేం బాధపడద్దు, ఇదిగో ఇప్పుడు కూడా ఉపవాసమే ఉన్నా, ఇంకా అప్పుడు ఆపరేషన్ జరుగుతుందని ఉపవాసం ఉన్నా, ఇప్పుడు ఉపవాసమే ఉన్నా, నాతో ఇంకొక సహోదరి కూడా ఉంది కాబట్టి ఇప్పటి నుంచి ప్రార్థన చేస్తాం, అక్క తన కాళ్ళతో నడుచుకొని వస్తుంది, ఆరాధన చేస్తుంది, చూస్తుంది, నువ్వు ఏమీ బాధపడద్దాను. నమ్మని వానికి చెప్పే ఈ మాట నమ్మిన వానికి కాదు. ఇంకా అక్కడి నుంచి ఎంత ప్రార్థన చేస్తుంటామో ఆలోచించండి, ఎన్ని ఉపవాస ప్రార్థనలు. దేవుడు ఏం చేస్తారు తెలుసా? ఇప్పటికీ సజీవురాలకు ఉంది, ఆమె పేరు సుజాత. నడిచింది,
పై మెట్లెక్కొచ్చింది మందిరానికి, ఆరాధన చేసింది, చక్కగా కంటితో చూస్తూ ఉంది. మాటలు వచ్చాయి అన్నీ. ఏ నామంలో జరిగింది? డాక్టర్స్ మాటను దేవుడు ఏం చేశాడు? వ్యర్థం చేశాడు. ఇవన్నీ నీ జీవితంలో జరుగుతాయి, ఇవన్నీ నీవే నీ స్వహస్తాలతో చేస్తావు, నీవే పలిగితే అవి నెరవేర్చబడతాయి. అయితే నేను నిన్న కూడా చెప్పాను, కండిషన్స్ అప్లై, షరతులు వర్తిస్తాయి. నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. నీవేం చేయాలా? ఆయన నామములో సంపూర్ణంగా దేవుని యొక్క ఆత్మశక్తిని పొందుకోవాలి. అప్పుడు నువ్వు ప్రవచించు, నువ్వు దెయ్యాలు వెళ్ళగొట్టగలవు, నువ్వు ఏం చేయగలవు? పాములను ఎత్తి పెట్టుకోగలవు, నీవు స్వస్థతను ఇవ్వగలవు, నీవు అద్భుతాలు, చుచక్రియలు, మహత్కార్యాలు. ఇంకేం జరుగుతాయి? 9 చెప్పాను, చెప్పాయి కదా, హీల్ అవుతారు. ఏది తాగినా ఏమీ అవ్వదు, ఏది తిన్నా విషం పెట్టినా మనకేం, విషం పెట్టినా కూడా ఏమీ కాదు మనకి. సరేనా? ఒక్కసారి మోకరించి, ప్రభా అలాంటి ఆత్మ నాకివ్వు, నీ నామములో నేను అవన్నీ చేయగలగాలి. అలా మీరే గనక చేయగలిగితే సేవకులకి ఎట్లుంటుంది? మా మందిరంలోనే 10 ఆత్మపూర్ణులు ఉన్నారు అంటే ఇక ఆ సేవకుడు, ఆ సేవకురాలకి ఎంత ఎట్లుంటుంది? అబ్బాబ్బాబ్బా ఎంత బలం కదా. అందరం కలిసి ఏం చేయొచ్చు? ఊరినే మార్చవచ్చు. ఇవాళ రేపు ఏం జరుగుతుందంటే, సేవకులు బలహీనలే, సేవకురాండ్రు బలహీనలే, విశ్వాసులు మీరే వంగుతుంటే మేము పడుకుంటామంటున్నారు. ఎట్లున్నారు? మీరు కుంటుతున్నారు కదా, మేము మొత్తానికే దొబ్బుకొని తీసుకుపోతామండి. అట్లున్నారు. అట్లా కాదు, విశ్వాసులమైన మనము, సేవకులైన వారు అందరం కలిసి ఎలా ఉండాలి? ఆత్మపూర్ణులుగా ఉండాలి. యేసు నామం మనకి దొరికింది. ఈ లోకంలో మనకన్నా గొప్పవాళ్ళు లేరా? ఈ అప్పికట్లో మీకన్నా గొప్పవాళ్ళు ఉన్నారా లేరా? జ్ఞానవంతులు ఉన్నారా? తెలివిగలవాళ్ళు, అంద చందాలు గల వాళ్ళు, ఐశ్వర్యవంతులు? వాళ్ళకి లేదండి ఈ భాగ్యము. నీకు ఇచ్చాడు, ధన్యురాలివి. ఎంత ఇచ్చాడు ఇప్పుడు అర్థం కాదు, రేపు అర్థమైంది అడిగిపోతే అయ్యో ఇంత ఇచ్చినా నేను వాడుకోలేదా, ఎట్లనో తెలుసా? పరలోకపు ఐశ్వర్యం అంతా ఇక్కడ ఉంది తీసుకోండి అంటే అయ్యని తీసుకుంటాలే, పాడైంది అన్నట్టుంది. ఆయన నామంలో నువ్వు శక్తి పొందుకోవట్లేదు. ప్రభువైన నీ శక్తితో నింపు, నీ ఆత్మతో నింపు. ప్రభువా నేను దేవుని నామంలో అద్భుతాలు చూడాలి, పట్టుదలలోకి రా. ఇంకెన్నాళ్ళు ఏదో కూర్చోటం, ఏదో వినడం, ఏదో వెళ్ళిపోవడం, నో. అన్ని నామముల కంటే హెచ్చైన నామం దొరికింది. మనం పాడతాం పాటలు, మొత్తం భలే పాడతాం, యేసు క్రీస్తు నామం శక్తిగల నామం, సాటి లేని నామం మధుర నామం. సాటి లేని దొరికింది, శక్తిగల నామం దొరికింది, ఏం ప్రయోజనం? ఎవరో లే, ఏదో లే, అది అట్లుంది విశ్వాస జీవితం. నో, బలము పొందుకుందాం, పుంజుకుందాం, శక్తి తెచ్చుకుందాం. ఈరోజు నుంచి ఏం చేయాల? పొయ్యిని ఇట్లా కులకరిస్తే ఎంత మంట వస్తుంది? ఒక్కసారి విరజిమ్ముకోండి. నో, ప్రభువా చాలా వెనకబడ్డాను, ఈరోజు నుంచి అలా కాదు. శక్తితో నింపబడి, నీ ఆత్మతో నింపబడి, నీ నామములో నేను ప్రతిదాన్ని అనుభవించాలి. దేవుడి వాక్యాన్ని దీవించరుగాక. ఆమెన్.